ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా చేస్తున్నాము, అమరావతి రాజధానిగా ఉండాలి అని గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రకటించిన ప్రకటన ఒక కుట్రపూరితమా, లేదంటే నిజంగా ప్రజా అభివృద్ధికి సంబంధించి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి అప్పట్లో తీసుకున్న నిర్ణయమా? ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు రేజ్ అవుతుంది, ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే, సభలో అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఒక చిట్టా బయటికి తీసి దాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. ఆ చిట్టాలో ఉన్న లెక్కలు చూస్తుంటే, ఆ చిట్టా ద్వారా గత ప్రభుత్వం చేసిన అవినీతి లెక్కలు ఒక్కసారి చూసుకుంటుంటే, అమరావతిని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారు, దాని వెనక తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర ఏంటి, అసలు ఎంత కుట్ర ఉంది అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఆ లెక్కలేంటి, బుగ్గన రాజేంద్రనాథ్ గారు తెర మీదకు తీసుకొచ్చిన ఆ చిట్టాలో ఉన్న సీక్రెట్లు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, వాస్తవానికి అమరావతి రాజధానిగా చేయడం అనేది అప్పట్లో అందరూ స్వాగతించారు. ఓకే, ఎందుకంటే అప్పటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి, అలాగే రాజధానికి సంబంధించి అక్కడ భూములు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అభివృద్ధి గురించి కానివ్వండి, ఆ రైతులను ఉద్దేశించి ప్రధానంగా అందరూ కూడా అప్పట్లో చంద్రబాబు గారి నిర్ణయాన్ని ఏకీభవించారు. కానీ దాని వెనక అంటే రాజధాని పేరుతో, రైతుల భూముల పేరుతో రైతుల భూములు స్వాధీనం చేసుకుని ఏ రకంగా ఆ పార్టీకి చెందిన నేతలు బాగుపడాలనుకున్నారో, ఎంతమంది బినామీల పేరుతో అక్కడ ఆస్తులను కొనుగోలు చేశారో ఆ చిట్టా చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయన్నమాట. అది రాజేంద్రనాథ్ గారు చూపించిన చిట్టా ఆధారంగా నేను మీకు ఇప్పుడు కొన్ని లెక్కలు చెప్తున్నాను. ఇది నా సొంత అభిప్రాయం అయితే ఏం కాదు. అమరావతి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒక గ్రాఫిక్ వీడియో, అది కూడా సింగపూర్లో తీసిన, సింగపూర్లో క్రియేట్ చేసిన ఒక గ్రాఫిక్ వీడియో మొన్నటి వరకు కూడా వైరల్ అయింది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిందో, ఆ వీడియో కొంచెం అడ్డుకట్ట వేశారు, అది పెద్దగా ప్రచారం అవ్వట్లేదు, దాన్ని పెద్దగా చూపించట్లేదు. ఓకే, ఇక అసలు విషయానికి వచ్చేస్తే, ఆ గ్రాఫిక్ ఎలా టెలికాస్ట్ అయ్యిందో, అలాగే ఆ గ్రాఫిక్ వెనకాల ఉన్న నిజాలు ఏంటి అంటే, మొత్తం 4070 ఎకరాలు, ఇది రాజేంద్రనాథ్ గారు చూపించిన చిట్టాలో ఆ లెక్కల్లో బయటపడిన అంశం, 4070 ఎకరాలు టీడీపీకి చెందిన, టీడీపీ నేతలకు చెందిన బినామీల పేర్ల మీద వీళ్ళు కొనుగోలు చేశారంట. ముందుగా కొనిపెట్టుకొని ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా చేస్తామని ప్రకటించారో, పూర్తిగా రాజధాని చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే కంప్లీట్గా 5 ఏళ్లలోనే రాజధాని పూర్తి చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామో రావు, దాన్ని పెండింగ్లో పెడితే కనుక ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే అది పూర్తవుతుంది అని చెప్పి ప్రజల్లో ఒక ఇది క్రియేట్ చేసి, ప్రజల్లో ఒక ఆలోచన క్రియేట్ చేసి దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఒక పకడ్బందీ వ్యూహం అయితే చేశారు. అదైతే అవలేదు, పూర్తి కాలేదు. అయితే పూర్తి కాలేదు కాబట్టి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో, అప్పుడు వాళ్ళు వేసిన ప్లాన్లు, వాళ్ళు వేసిన వ్యూహాలు, ఆ కుట్రలు అన్నీ ఇప్పుడు బయట పెడుతుంది వైఎస్ఆర్సీపీ. 4070 ఎకరాలు బినామీ పేర్లతో కొని పెట్టుకొని, అప్పట్లో మంత్రిగా ఉన్న నారాయణ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరుతోనే 55.27 ఎకరాలు కొనుగోలు చేశారంట. ఆ ఆధారాలు అంటే చాలా వరకు ఆధారాలు లేని స్థలాలు వీరికి చాలానే ఉన్నాయంట వాళ్ళ పేర్ల మీద, నారాయణ గారి సంస్థలో పనిచేసే వాళ్ళ పేర్ల మీద. అంటే వాళ్ళు బిరామీలు అనుకోవచ్చు, వాళ్ళు అనుయాయులు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, అది ప్రజల ఇష్టం అనమాట. అలాగే మరొక ఆరోపణ, బుగ్గన రాజేంద్ర గారు చేసిన మరొక ఆరోపణ, ఆధారాలతో చూపించిన మరొక అంశం ఏంటంటే, పరిటాల సునీత అల్లుడు పేరుతో, అలాగే యనమల రామకృష్ణ అల్లుడు పేరుతో చాలా ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఆయన కూడా వాటిని కూడా బయటపెట్టడం జరిగింది. అంటే ఓవరాల్గా, అలాగే నారా లోకేష్ పేరు మీద అడ్డం పెట్టుకొని చాలామంది ఎన్నో వేల ఎకరాలు సమకూర్చుకున్నారు. అది కూడా చాలా సవివరంగా, క్లియర్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపించారు ఆయన. అయితే ఇదంతా అసెంబ్లీలో, ఎప్పుడైతే అసెంబ్లీలో వాకౌట్ చేసే నిర్ణయాన్ని బయటకు వెళ్ళిపోయారో చంద్రబాబు అండ్ టీమ్, తెలుగుదేశం పార్టీ నేతలు, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముందు పెట్టేసరికి వాళ్ళంతా అవాక్కైన సందర్భం అనమాట. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి, జుట్టుబుక్కున్న పరిస్థితి, ఏంటి వివరాలన్నీ బయటకు పెట్టారు. ఓకే, దాని మీద ఇవి ఆరోపణలుగా పరిగణలో తీసుకోవచ్చు, అవి అవాస్తవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అయితే శివరామకృష్ణ కమిటీ రిపోర్టును సైతం పక్కన పెట్టి దాన్ని కూడా పట్టించుకోకుండా రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ చెప్తూ వస్తుంది. అయితే అది ఎందుకు చెప్తూ వస్తుంది అనే దానికి ఇప్పుడు ఒక సమాధానం
చూపించింది అదే వైఎస్ఆర్సీపీ పార్టీ. అది కారణం ఏంటంటే కొన్ని వేల ఎకరాలను తెలుగుదేశం పార్టీ ముందే కొనుగోలు చేసి పెట్టుకొని ఆ భూములు ధరలు పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ వీళ్ళే కనుక ప్రభుత్వం హయాంలోకి వస్తే మళ్ళీ ప్రభుత్వానికి అమ్మొచ్చు. సో దీని ద్వారా ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేయొచ్చు, ప్రజాధనాన్ని ఏ రకంగా వాళ్ళ జోబులో వేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు, ఆ కుట్ర ఏంటి అనేది ఇప్పుడు కంప్లీట్గా బయటపడుతుందన్నమాట. బయటపడింది, బయటపడేలా చేశారు. అందుకే మూడో రాజధానుల ఆలోచన ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం తీసుకుందో, జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, మూడు రాజధానులు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల గొంతులో ఒక పచ్చి ఎలక్కాయ పడినట్టు అయింది. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఆ కొనిపెట్టుకున్న భూముల్ని ఏం చేయాలో తెలియక ఇప్పుడు వాళ్ళు అయోమయం పరిస్థితిలో పడ్డారు. కంప్లీట్గా ఒకప్పుడు రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పడేసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో దాన్ని చెక్ పెట్టేందుకు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో పడేసేందుకు జగన్ గారు ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు అనేది ఈ లెక్కలు చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మరి నిజానిజాలు ఏంటి, నిజంగా అదే కనుక జరిగితే వాళ్ళ కుట్ర భగ్నం చేసినట్టు జగన్ గారిని చూడాలా, ఆ కుట్రలన్నీ తెలుగుదేశం పార్టీ టైంలో చేసిన కుట్రలు ఇప్పుడు భగ్నం అయిపోయినట్టేనా, లేదంటే అవి ఒక ఆరోపణలుగానే అవాస్తవాలుగానే ఇంకా పరిగణలోకి తీసుకోవాలా, ఏం చేయాలనేది ప్రజల డిసిషన్. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.